ఆ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కావు. రాజ్యాంగ ప్రకారమే అందరు నడుచుకోవాలి అని మైకుల ముంగట మాట్లాడితే ఎవరన్నా పట్టించుకుంటారా? బీర్ మంచిదండి, హెల్త్ డ్రింకు. ఆడోళ్ళు జీన్ పాయింట్లు వేసుకోవద్దు. రైతులు లవ్వుల ప్రాబ్లంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రియా వారియర్ కన్ను కొట్టినాకనే యూత్ అంతా పాడైంది. విజయ్ మాల్యా చాలా మంచోడు, మోసం చేసుడు అంటేనే తెలియదు అని మాట్లాడితే దేశమంతా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారో ఏమో. గీసారు కూడా అసోంటి బాపతే ఉన్నట్టున్నాడు కదా. ఏ, ఇక మా కాంగ్రెస్ పార్టీకి తిరిగేలేదు, ప్రియాంకమ్మ అందం చూసి మాకే ఓట్లేస్తారు అంటున్నాడు మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ సారు. అంతేకాదుల్లో ఏక హేమా మాలిని హే విచారి, ఉస్కో జగ జగ నృత్య కరాతి రహితే శాస్త్రీయ నృత్య ఉసీ కా ఉపయోగ్ కర్తే ఏక మహిళా హే. బీజేపీలా అందమైనోళ్ళు ఎవ్వలేరు, హేమా మాలిని ఉన్నా ఎంక డ్యాన్సులు ఎవరు చూస్తున్నారు అని ఎడ్డిచ్చిండు. కొత్తగా మంత్రి పదవిలోకి వచ్చిండు కాబట్టి ఉద్దర డైలాగులతోని పుక్కట్ పబ్లిసిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నట్టున్నాడు. లేకుంటే ఏంది, అందాన్ని చూసి ఓట్లేస్తారా? మరి 2014లో ఎవలందాన్ని చూసి బీజేపీని గెలిపించిండ్రో? అప్పుడు కూడా ప్రియాంకమ్మ కాంగ్రెస్ కు ప్రచారం చేసింది కదా. మరి